తెలంగాణ వచ్చిన గల్ఫ్ బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరైన న్యాయం చేయలేదని కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంతరావు అన్నారు. ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గల్ఫ్ బాధితుల కుటుంబాల కోసం ఇటువంటి సాయం కార్యక్రమాలు అమలు చేయడం లేదని, పక్క రాష్ట ముఖ్యమంత్రి గల్ఫ్ బాధితుల కోసం మంచి ఆలోచనలు చేస్తున్నాడన్నారు. కవితమ్మ బతుకమ్మను బాగు చేస్తుంది తప్ప బతుకులు బాగు చేయడం లేదని, తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. గల్ఫ్ కష్టాలు కేసీఆర్ కు బాగా తెలుసని, అయినా గల్ఫ్ దేశాలకు ఉద్యోగుల కోసం వెళ్లిన వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా అన్నారు. అసెంబ్లీ సమావేశంలో గల్ఫ్ బాధితులు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గల్ఫ్ బాధితులపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆ అవసరం ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్ గారు కూడా 2014లో వచ్చి చనిపోయిన కుటుంబాలకు ఎవరైతే గల్ఫ్లో పుట్టబట్టుకొని ఎవరైతే వీసాలు ఇచ్చున్నటువంటి కంపెనీలకు, గల్ఫ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కు లేబర్ కావాలని, ఆ లేబర్ పని చేస్తేనన్నా మా పుట్ట గడుస్తుందని, ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఈవెన్ ఖమ్మంలో ఎక్కువ మంది, అంటే కంపేర్ టు ఆంధ్రకు తెలంగాణలో ఎక్కువ మంది లేబర్ ఇటుక మోయడానికి, ఉసుక మోయడానికి, రాళ్లు మోయడానికి మండే ఎండలో ఒక సెకండ్ కూడా మనం ఉండలేం. అలాంటి ఎండలో రాళ్లు రప్పలు మోస్తున్నటువంటి కూలీలకు గతంలో కేసీఆర్ గారు ప్రామిస్ చేశారు, చనిపోయిన వాళ్లకు 5 లక్షలు ఇవ్వాలని అనుకుంటున్నా అని ప్రామిస్ చేశాడు, మీ బతుకులు బాగా చేస్తాను. కానీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలలో ఎలాంటి సదుపాయాలు గాని, వాళ్ళ అభివృద్ది గాని, చనిపోయిన శవాలు కూడా రావడానికి 3 రోజులు 4 రోజులు అనాథలుగా వస్తే, ఆఖరుకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 10 సార్లు రిప్రజెంటేషన్ చేస్తే లాస్ట్ లో ఆ డెడ్ బాడీ అప్పగించే బాధ్యత తీసుకుంటుంది. కానీ ఆ కుటుంబానికి ఏం కావాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలే. బతుకమ్మ ఆడేటందుకైతే పోతారండి, కానీ గల్ఫ్లో ఉన్నటువంటి బతుకు జరిగిపోయినటువంటి వాళ్ళ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తలేదన్నదే నా పాయింట్. ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ జరుగుతున్నది, ఈ 3 రోజులు 17 వరకు జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు శాసనసభ్యుడు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, టిఆర్ఎస్, ఎస్ వై దే విల్ నాట్ డిస్కస్ అబౌట్ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ దుబాయ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళ స్థితిగతులు ఎందుకు బాగు చేయరు? వాళ్ళు నాకు రిప్రజెంట్ ఏడ్చారు సార్, రైతుల ఆత్మహత్య. ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ కూడా వాళ్ళ భర్త లేక రాక, భర్త చనిపోతే ఇక్కడ ఉన్న ఆడపడుచు సంగతి ఏమిటి, వాళ్ళ పిల్లల సంగతి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త స్కీమ్స్ లేకుంటే ఏది, ఫుడ్ ప్రాసెస్ అని లేకుంటే ఫార్మాసిటీ అని గొప్పలే చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినో నాకేది. నిజంగానే ఉద్యోగాలు ఉంటే ఈ లేబర్ ఎందుకు పోతుంది అక్కడికి? అనుకులో ఉన్నటువంటి కూలీనాలు చేసే వారి గురించి ఎక్కువ ఈయన శ్రద్ధ వహిస్తాడనుకున్నా, కానీ 3.5 సంవత్సరాలలో డైలాగులు చెప్తున్నాడు కానీ కూతురు పోయి బతుకం మారుతుంది కానీ మరి బతుకు తెరు గురించి ఆలోచన చేస్తలేరు. ఈ అసెంబ్లీ సమావేశంలో బట్టి విక్రమార్క, అదేవిధంగా జానారెడ్డితో మాట్లాడతా, షబీర్తో కూడా మాట్లాడతా. వీ షుడ్ రేజ్ దిస్ ఇష్యూ ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. దట్ ఈస్ మై పాయింట్.